ఇప్పుడైన వార్త, దేశమంతా షాక్, సుప్రీంకోర్టు సంచలన తీర్పు. వివరాలు వీడియోలో తెలుసుకుందాం. వీడియో పూర్తిగా చూడండి, అలాగే తప్పకుండా లైక్ చేయండి. మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే వీడియో లైక్ చేసినట్లయితే మరింత మందికి సమాచారం చేరుతుంది. ఇంకా వివరాల్లోకి అయితే కనుక వెళ్ళిపోదాము. దేశ అత్యున్నత న్యాయస్థానమైన సుప్రీంకోర్టు సంచలన నిర్ణయం తీసుకుంది. ప్రజా రవాణాకు సంబంధించిన ధరలో మత సంబంధిత కట్టడాలను తొలగించాల్సిందేనని సుప్రీంకోర్టు వెల్లడించింది. రోడ్లు, జలాశయాలు, రైలు ట్రాక్లను ఆక్రమించిన ఏ మత సంబంధ కట్టడాలైనా, అంటే గుళ్ళు కానీ, చర్చిలు కానీ, మసీదులు కానీ ప్రజా రవాణా మధ్యలో ఉన్నట్లయితే కనుక ఖచ్చితంగా తొలగించాల్సిందే. అంటే ప్రజా రవాణాకు సంబంధించి ఏదైనా ఆక్రమిస్తే ఆ కట్టడాలను తొలగించాల్సిందే అని ఆదేశించింది. నేరగాళ్ల ఇళ్లపై బుల్డోజర్ల చర్యలు సవాలు చేస్తూ దాఖలైన పిటిషన్పై సుప్రీంకోర్టులో విచారణ జరిగింది. జస్టిస్ బిఆర్ గవాయ్, జస్టిస్ కేవి విశ్వనాథన్ గారులతో ఈ కూడిన ఈ నేతృత్వంలోని ధర్మాసనం ఈ పిటిషన్ను విచారించింది. ప్రజల సురక్షితమే అత్యున్నత అంశమని సుప్రీంకోర్టు తేల్చి చెప్పింది. భారత్ సెక్యులర్ దేశమని, ఆక్రమణల తొలగింపు బుల్డోజర్యతో చర్యలు మతాలతో సంబంధం లేకుండా అందరికీ ఒక్కటేనని తెలిపింది. మంది సెక్యులర్ దేశం, కోర్టు మార్గదర్శకాలు జాతి మతాలతో సంబంధం లేకుండా అందరికీ వర్తిస్తాయి. ఇక ఆక్రమణల విషయానికి వస్తే, మత సంబంధమైన నిర్మాణం రోడ్డు, ఫుట్పాత్, జలాశయం, రైలు పట్టాపై ఉంటే అది ప్రజలకు అడ్డంకి కాదా? అక్రమ నిర్మాణాల విషయంలో అందరికీ ఒకటే చట్టం అంటూ సుప్రీంకోర్టు ధర్మాసనం వ్యాఖ్యానించింది. ఇక ఉత్తరప్రదేశ్, గుజరాత్, మధ్యప్రదేశ్ తరఫున సొలిసిటర్ జనరల్ తుషార్ మెహతా కోర్టులో వాదనలు వినిపించారు. ఏదైనా నేరంలో ఉండటమే వ్యక్తి ఇంటిపై బుల్డోజర్ చర్యలు తీసుకోవడానికి ఆధారమా అని ఆయన్ని ధర్మాసనం ప్రశ్నించింది. లైంగిక వేధింపులు, ఉగ్రవాదం వంటి నేరాల్లో నిందితులైన సంబంధం లేదు. ఒక్కరోజు ముందు నోటీస్ జారీ చేసి ఆ ఇంటి గోడపై అంటించినా పరిగణలోకి తీసుకోం, ఇది ముందు జరిగి ఉంటే చర్యలు తీసుకుంటామని తుషార్ మెహతా పేర్కొన్నారు. ఒక వర్గానికి సంబంధించిన కొన్ని ఘటనల ఆధారంగానే కోర్టు మార్గదర్శకాలు జారీ చేసిందని ఆయన కోర్టుకు తెలిపారు. బుల్డోజర్ చర్యలను నేరాలపై పోరాడేందుకు ఉపయోగించకూడదని పిటిషనర్ల తరపు న్యాయవాది అభ్యర్థించారు. ఇక పంచాయతీలకు, పురపాలక కార్పొరేషన్లకు విభిన్నమైన చట్టాలు ఉన్నాయన్న కోర్టు వీటికి ఆన్లైన్ పోర్టల్స్ ఉండాలని అభిప్రాయపడింది. వాటిల్లో డిజిటలైజ్ చేసిన రికార్డులు అందుబాటులో ఉంచాలని పేర్కొంది.